Welcome to 69 News. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఐకేపీ మరియు సింగిల్ విండో సొసైటీ వారి కొనుగోలు కేంద్రాలను పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ శ్రీరాంపూర్ మండలంలో ధాన్యం కొనుగోలు విషయంలో 40 కేజీల బదులు తాలు పేరుతో 42 కేజీలు తూకం వేస్తూ క్వింటాల్ కు 5 కిలోలు అదనంగా తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా కాండ చేసేటప్పుడు కిలోకు ఉప్పు ప్యాకెట్ తో తూకం వేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి మరియు స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు విన్నవించినా రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి మార్పు రావట్లేదని పేర్కొన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా ఇవాళ దాదాపు అన్ని గ్రామాలలో కూడా ఐకేపీ సెంటర్లు, సింగిల్ విండో సెంటర్లలో మరి పెద్ద ఎత్తున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించుకొని దాదాపు 4 రోజులు గడుతూ ఉంది. ఇవాళ శ్రీరాంపూర్ హెడ్ క్వార్టర్ ఇది మార్కెట్ యార్డు, మరి దగ్గర దగ్గర 20,000 క్వింటల్ పైచీలకు ప్రతి పసల్లో ఇక్కడ మరి వరి ధాన్యం వస్తుంది. ఈసారి ఇంకా అధిక వర్షాలు కురిసి బ్రహ్మాండమైనటువంటి వర్షాలు వచ్చి ఇవాళ పంటలు కూడా మరి పండినాయి. అటువంటి సందర్భాలలో ఇలా రైతులు కూడా మరి గత 4-5 సంవత్సరాల నుంచి శ్రీరాంపూర్ మండలం కరువు వచ్చినప్పుడు కానీ మరి అనేక రకాల ఇబ్బందులు పడి మరి వేసినటువంటి పంటను కూడా ఎండబెట్టుకొని ఇవాళ ఏదో పంట వండింది. ఈ పండించిన పంట వండినటువంటి ధాన్యాన్ని కూడా మరి ఏదో అమ్ముకుంటే 4 రూపాయలు వస్తాయని చెప్పి ఆశపడి ఉన్నటువంటి రైతులకు కూడా ఇవాళ పాపం కష్టాలు అవుతూ ఉన్నాయి. 4 రోజుల నుంచి మరి ఇప్పుడే ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ వాణి గారితో కూడా ఆ అమ్మాయి కూడా చెప్పింది, ఇక్కడ కేవలం 7 లారీలు పోయినాయి. ఆ 7 లారీలలో 2 లారీలకే మరి ట్రక్ షీట్ ఇచ్చిండ్రు. ట్రక్ షీట్ అంటే అది ఆమోదం పొందినట్టు మాకు షీట్ ఇచ్చిండ్రు. మిగతా 5 లారీలకు ఇంకా మాకు షీట్ రాలేదని చెప్పి మరి ఆమె ఇవాళ దాకా చెప్పడం జరిగింది. అంటే దీన్ని బట్టి శ్రీరాంపూర్ కేంద్రంలో ఈ మార్కెట్ యార్డ్లో రైతుల పరిస్థితి ఏ రకంగా ఉందనడానికి ఇంతకంటే ఎక్కువ నిదర్శన అవసరం లేదు. మేము ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ లోకల్ స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కానీ మీరు అందరూ కూడా మా రైతుల పక్షాన ఉండవలసిన అవసరం ఉంది. రైతుల పక్షాన పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్తారు ఒక గింజ లేకుండా ఉంటామని చెప్పి, మంత్రి గంగుల కమలాకర్ కానీ ఈటల రాజేందర్ గారు కానీ మిగతా మంత్రులు చెప్తారు మేము ఇవ్వలే అసలు అవసరమైతే రైస్ మిల్లను సీల్ చేస్తాం, ఏదో దేనికైనా వెనుకాడడం, ప్రభుత్వంతో మాట్లాడుకొని అని ఉంటే కానీ రైతుని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మరి ఈటల రాజేందర్ గారు రుద్రాగారు మాట్లాడతారు. కరోనా ఏమిటి అలా మీరు బతుకుతారు కొంతవరకు ఊరు మీరు 100%. కాబట్టి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి మార్గదర్శకాలను ఇలా కరోనా ఉన్నాయి కాబట్టి మనం అందరం బతకాలి. అందరం బతకాలంటే దానికి కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి దానికోసం మేము అందరం ఇవాళ ఓపిక పడుతూ ఉన్నాం. మీరు ఏం చర్యలు తీసుకుంటారో మాకు సంబంధం లేదు, కానీ రైతుకు మాత్రం న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.